వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాల్టి రెసిపీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ దోశ. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఒక బౌల్ తీసుకొని 1 కప్ బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ టేస్ట్ తగినంత, తర్వాత కూడా చూసి వేసుకోవచ్చు ఇంకొంచెం కావాలంటే. 1/2 కప్ వాటర్, 1/2 కప్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మొత్తం కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ 1/2 కప్ పెరుగు, 1/2 కప్ వాటర్ మిక్స్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 30 మినిట్స్ మూతతో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ ఇప్పుడు టేస్ట్కి తగినంతగా చెక్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇది కొంచెం థిక్గా వస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా దీన్ని దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దోశలా వేసుకుందాము. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మరీ లూజ్గా కాకుండా, మరీ థిక్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. థిక్గా ఉంటే చేత్తో అద్దుకోవాల్సి వస్తుంది. ఇలా అయితే కరెక్ట్గా గరిటతో చేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఆయిల్ చల్లి మూత పెట్టి ఒక సైడ్ కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత టర్న్ చేసి సెకండ్ సైడ్ కూడా లిడ్తో కవర్ చేసి కుక్ చేసుకోవాలి. టూ సైడ్స్ కుక్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా అన్ని దోశలు ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. దీంట్లో కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఏదైనా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ రోటి చట్నీతోటి సర్వ్ చేస్తున్నాను. పెరుగు వేసాం కదా, కొంచెం చప్పగా ఉంటుంది. సో ఇలాంటి చట్నీస్తో అయితే చాలా బాగుంటుంది. అందుకే ఈ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా మంచి రెసిపీ, షూర్గా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.